గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కాపు భవన్ ఏర్పాటుకు ప్రభుత్వం నుండి మంత్రి ప్రతిపాటి కోటి రూపాయల నిధుల్ని మంజూరు చేశారు. కాపు భవన్ నిర్మాణానికి స్థలం ఉచితంగా ఇస్తానని ప్రకటించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు మల్లెల రాజేష్ నాయుడు నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా నివసించే గ్రామాల్లో పలుచోట్ల కాపు సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో స్థలం కొనుగోలు చేసి కాపు కార్పొరేషన్ నిధులతో ఆయా చోట్ల కాపు భవన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి ప్రతిపాటి హామీ ఇచ్చారు. కాపు భవన్ నిర్మించుటకు పర్మిషన్ మరియు అలాగే ఆ భవనానికి 1 కోటి రూపాయలను మన గౌరవ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు గారు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు పట్టణ కార్యాలయంలో అందరం కూర్చొని ఈరోజు ఈ యొక్క కాపు భవనం గురించి దీనికి సంబంధించిన శాంక్షన్ చేయించిన మనం ప్రతిపాటి పుల్లారావు గారికి మేమందరం కూడా మా తరఫున కృతజ్ఞత తెలియజేయడానికి, అలాగే ఈ విషయాన్ని చిలకలూరిపేట నియోజకవర్గ కాపు సోదర సోదరీమణులకు అందరికీ కూడా అందాలని ఈ విషయం తెలియాలని దీని గురించి మేము 2-3 రోజుల్లోనే అందరికీ కూడా కాపు పెద్దలందరినీ అందరినీ కూడా ఇది కాపు కులానికే సంబంధించిన ఒక వ్యవహారం కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా మేము పెద్దలందరినీ కూడా అందరినీ ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని వివరించి దీనికి సంబంధించి మనకి గౌరవ మంత్రివర్యులు మనకి ప్రభుత్వం తరపు నుండి ఆయన చేసిన ఈ యొక్క ఒక పెద్ద కార్యక్రమం ఇంతవరకు ఎన్నడూ ఏ ఎమ్మెల్యే కానివ్వండి అంతకు ముందు క్రితంలో ఉన్న ఏ నాయకుడు కానివ్వండి ఎవరో చేయని ఒక పెద్ద పనిని ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో మన గౌరవ మంత్రివర్యులు చేశారు. ఇంకొకటి అలానే ఒకచోట కాపు భవనాన్ని నిర్మించడమే కాకుండా మరియు ఎక్కడెక్కడైతే కాపు గ్రామాలలో కాపు ఎక్కువగా ఉంటున్న గ్రామాల్లో అక్కడ మేమందరం కాపు సంక్షేమ సమితి అని దాని తరపున మేము 20 సెంట్లకు తక్కువ లేకుండా భూమిని కొనుగోలు చేయడం జరిగింది. మేమందరం గౌరవనీయులు మాజీ పట్టణాధ్యక్షులు రాష్ట్ర నాయకులు మా అడ్వకేట్ కోట శ్రీనివాసరావు గారు గౌరవ అధ్యక్షులుగా కాపు సంక్షేమ సమితి, అలాగే అచ్చుకోల భాస్కర్రావు గారు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వారు కాపు సంక్షేమ సమితికి ఈరోజు పట్టణ అధ్యక్షులుగా, అలాగే సమన్వయ మెంబర్గా ఈరోజు సమన్వయ కమిటీ ఆయనే గౌరవ మాజీ మార్కెట్ చైర్మన్ భక్తిరెడ్డి శ్రీనివాసరావు గారు వీరందరి అధ్యక్షతన మేము పలు గ్రామాల్లో భూమిని సేకరించడం జరిగింది. వీటన్నింటినీ కూడా మన గౌరవ మంత్రివర్యులు వాటిలో కూడా నిర్మాణానికి శాంక్షన్ చేయించడానికి ఆయన ఆల్రెడీ కూడా ఈ కాపు కార్పొరేషన్ ద్వారా పంపించడం జరిగింది మొత్తం వినతులన్నీ. వీటన్నింటినీ త్వరలోనే అన్ని గ్రామాల్లో కూడా, ఎందుకంటే ఎవరు ఇక్కడికి వచ్చి టౌన్లోనే ఫంక్షన్ చేసుకోవడం కుదరదు, ఆయా గ్రామాల్లో వాళ్ళు అక్కడే ఫంక్షన్ చేసుకునేవ్వండి, వాళ్ళు మీటింగ్లు పెట్టుకునేవ్వండి, దేనికైనా సరే అనువుగా ఉండే విధంగా అక్కడే నిర్మించేదానికి సౌలభ్యం కోసం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలియజేయడానికి, ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం ఈరోజు కాపుల కోసం చేసిన సంక్షేమ పథకాలే కానివ్వండి ఇవన్నీ కూడా అందరికీ చేరవేయడానికి ఈరోజు ఈ మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దీనికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడా మిగతా విషయాలన్నీ తెలియజేస్తారు. అవన్నీ కూడా ఈ కాపు కార్పొరేషన్ ద్వారా జరుగుతున్నవన్నీ కూడా మీ అందరికీ అందుతున్నాయని మేము ఆశిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన మరి రాష్ట్రంలో కాపుల పట్ల ప్రేమ ఉండి వారికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎవరు ఇంత ముంగల గతంలో ఏ ప్రభుత్వం చేయలేనిది మరి కాపు కార్పొరేషన్ ఒకటి పెట్టి కాపులకి ఎంతో మేలు చేస్తున్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు. అలానే ఈ నియోజకవర్గంలో కాపుల పట్ల ప్రేమ ఉండి కాపులకు ఎన్నో రకాల పనులు చేస్తున్నటువంటి
మంత్రివర్యులు పత్తిపట పుల్లారావు గారికి కూడా మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు కాపు కార్పొరేషన్ ద్వారా సుమారు 1 కోటి రూపాయలు ఇక్కడ కాపు భవనకి ఏర్పాటు చేసి మరి ఈ నియోజకవర్గంలో కాపులకి చాలా ఈ ఒక కళ్యాణ మండపం కానీ ఇవి కానీ లేవు, వారికి అవసరము. ఈ కాపులందరూ చాలా పేద వర్గాల్లో ఉన్నారు కాబట్టి మేలు చేయాలనే ఉద్దేశంతో పుల్లారావు గారు ఎంతో మంత్రివర్యులు మన మంత్రివర్యులు వారి మీద ప్రేమ ఉండి కాపుల పట్ల ముఖ్యమంత్రి గారిని అడిగి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 1 కోటి రూపాయలే కాకుండా గ్రామాల్లో కాపు భవనం కట్టుకోవడానికి కూడా ఇంకా మంత్రివర్యులు కృషి చేస్తున్నారు. మరి వారికి మా మరీ మరీ మీ కాపు వర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఆ కాపు భవనం ఏర్పాటు చేయడానికి 1 కోటి రూపాయలకి స్థలదాతగా మరి మన పట్టణ అధ్యక్షులు మల్లెల సత్యనారాయణ గారి కుమారుడు రాజేష్ నాయుడు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కాపు కార్పొరేషన్ కాపుల పట్ల వారు కూడా పుష్టికాణించి ఈ నియోజకవర్గం కాపులకు ఎంతో మేలు చేస్తారని మన అందరికీ తెలుసు. దా మేలులో భాగంగా ఇంకా కాపులకు కళ్యాణ మండపం అవసరం అని చెప్పని ఉద్దేశంతో స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చారు, వారికి కూడా మా ధన్యవాదాలు. అలానే మరి పుష్టికాణించి ముఖ్యమంత్రి గారు కానీ మన మంత్రివర్యులు గారు కానీ మరి విదేశాల్లో కాపు పిల్లలు చదువుకుంటానికి 10 లక్షల రూపాయల రుణాలు కానీ అలానే కాపు లోన్లు 2 లక్షల రూపాయలు 1 లక్ష రూపాయల లోన్లు ఎన్నో ఇప్పించడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కాపుల పట్ల ప్రేమతో అనేకమైన మంచి పనులు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులు పుల్లారావు గారికి మరీ మరీ మా కాపు వర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.